హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంట్లో నాయనమ్మ వండిన సంప్రదాయ ఆహార పదార్థాలకి ఆధునిక హంగులు అద్దారు. పాకెట్ మనీనే పెట్టుబడిగా పెట్టి అమ్మకాలు మొదలుపెట్టారు. వినూత్నంగా మార్కెటింగ్ చేశారు. నేడు కోట్ల రూపాయల వ్యాపారంగా మలిచారు ఓ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. వాళ్ళు ఎవరు, ఏ బిజినెస్ స్టార్ట్ చేశారు వంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్లే ముందు ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఆ ఇద్దరి అక్కా చెల్లెళ్ళ పేర్లు రమ్య, శ్వేత. ఇంట్లో నాయనమ్మ వండిన సాంప్రదాయ దొన్నె బిర్యానీకి ఆధునిక హంగులు అద్దారు. పాకెట్ మనీని పెట్టుబడిగా పెట్టి అమ్మకాలు మొదలుపెట్టారు. మన బిర్యానీ మన ఆత్మగౌరవం అంటూ వినూత్నంగా మార్కెట్ చేశారు. 5 లక్షల పెట్టుబడిని ఏడాదిలో 10 కోట్ల రూపాయల వ్యాపారంగా మార్చారు అక్కా చెల్లెళ్ళు. దొన్నె బిర్యానీ కొన్నేళ్ల క్రితం వరకు కర్ణాటక సాంప్రదాయ వంటకాల్లో ఇది ఒకటి కానీ చాలామందికి తెలుసు. కానీ ఈ బిర్యానీని ఓ బ్రాండ్గా మార్చి హైదరాబాదీ బిర్యానీతో పోటీ పడేటట్టు చేసిన గొప్పతనం మాత్రం రమ్య, శ్వేతలది. బెంగళూరులో హైదరాబాద్ బిర్యానీకి మంచి క్రేజ్, కానీ కర్ణాటక ప్రత్యేకమైన దొన్నె బిర్యానీకి మాత్రం ఓ బ్రాండ్ లేదు. మా తాతయ్య రామస్వామి, నాన్న రవిచంద్రన్ నిర్వహించిన హోటల్లోనూ దీనికి అంత ఆదరణ రాలేదు. లోపం ఎక్కడుందో మేము గుర్తించాం. మా నాయనమ్మ ఈ వంటకాన్ని అద్భుతంగా చేస్తుంది. ఎప్పటికైనా ఆమె చేతి వంటను ఓ బ్రాండ్గా మార్చాలని మనసులో ఉండేది. నేను మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేశాను, శ్వేత ఫైనాన్స్లో చేసింది. కొన్ని రోజులు మా కుటుంబం నిర్వహించే హోటళ్లలో ఫైనాన్స్ వ్యవహారాలు చూసాం. కానీ మాకంటూ ఒక బ్రాండ్ ఉండాలని, అది మా ఇంటి వంటతోనే ప్రారంభం కావాలనుకున్నామంటుంది రమ్య గారు. మా ఆలోచనల్ని ఆచరణలో పెట్టేందుకు సరైన సమయం కోసం ఎదురుచూసాం. లాక్డౌన్ అప్పుడు ఎవ్వరూ హోటల్కి వెళ్ళలేని పరిస్థితి. ఇంట్లోనే ఉంటూ శుభ్రమైన ఆహారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మా వ్యాపారానికి అదే సరైన సమయం భావించాం. తాతయ్య రామస్వామి, నాన్న రవిచంద్రల పేర్లతో మొదటి అక్షరాలతో RNR పేరిట బిర్యానీ తయారీ మొదలుపెట్టాం. డైనిన్ హోటల్ ప్రారంభించడం కరోనా నిబంధనల రీత్యా కుదరన పని, పైగా బోలెడంత ఖర్చు. ఆ పరిమితుల నుంచే క్లౌడ్ కిచెన్కు శ్రీకారం చుట్టామంటుంది శ్వేత గారు. బెంగళూరులో నమ్మ మెట్రో, నమ్మ బెంగళూరు వంటి ట్యాగ్ లైన్లతో ఎన్నో బ్రాండ్లు ప్రజలకు చేరువ అవుతున్నాయి. దాన్నే తమ బిర్యానీ ప్రచారానికి వాడుకున్నారు అక్కా చెల్లెళ్ళు. మా నాయనమ్మ చేసే పద్ధతిలోనే వండి RNR బిర్యానీ, నమ్మ బిర్యానీ పేరిట 2020 నవంబర్ 10 క్లౌడ్ కిచెన్ ప్రారంభించాం. మేమిద్దరం పొదుపు చేసిన 5 లక్షల రూపాయల పాకెట్ మనీతో ఈ కిచెన్ మొదలైంది. ఒక షెఫ్కు మా నాయనమ్మ చేసే బిర్యానీలో ఉండే ప్రత్యేక పదార్థాలను వివరించి అదే రుచితో వచ్చేటట్టుగా 50 ఆర్డర్లు తయారు చేయించాం. స్విగ్గీ యాప్లో ఆర్డర్ కోసం ఉంచాం. ఉదయం 10 గంటలకు తొలి ఆర్డర్ ప్లేస్ కాక మధ్యాహ్నానికి 50 ఆర్డర్లు అయిపోయాయి. సాయంత్రానికి మరో 100 ఆర్డర్ రావడంతో ఎగిరి గంతేశాం. అలా మొదలైన మా బిర్యానీ ప్రస్థానం నెల తిరిగేసరికి 10,000 ఆర్డర్లకు చేరుకుంది అంటున్నారు అక్కా చెల్లెళ్ళు. డిజిటల్ మీడియా యుగంలో ప్రచారం సవాలే. మా ఉత్పత్తి ప్రత్యేకతలు ఇవి, ఒకసారి కొని చూడండి అనే సాధారణ ప్రచార పదాలకు దూరంగా ఉండాలనుకున్నాం. ఇది మన బిర్యానీ అంటూ వినియోగదారుల మనసులోకి తీసుకెళ్లాం. వినూత్నంగా ఆలోచించి సామాజిక మాధ్యమంలో మేము పెట్టిన వైవిధ్యమైన పోస్టింగులకు విపరీతమైన ప్రచారం వచ్చింది. అసలు ఆహారానికి మించి మీ ప్రచారం అద్భుతంగా ఉందంటూ ఎంతోమంది మమ్మల్ని ప్రశంసించారు. అందుకే వాళ్ళ నమ్మకం ఒమ్ము కాకుండా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు ఇచ్చే సాధారణ పద్ధతిలో కాకుండా మేము భిన్నమైన ప్యాకింగ్ ఎంచుకున్నాం. నీలిరంగులో ఉండే త్రిభుజాకార ప్యాకింగ్ అందించేవాళ్ళం. బిర్యానీ, సాలన్, రైతా, ఓ స్వీటును సింగిల్ ఆర్డర్లో చూడముచ్చటగా ఉండేలా, చూడగానే ఆహార ప్రియులకు నచ్చేలా వాటిని ప్యాకింగ్ చేశాం. మేము చేసిన త్రిభుజాకార ప్యాకింగ్ మంచి ట్రెండ్ సృష్టించింది. తొలి రోజు 4 మెయిన్ కోర్సులు ప్రారంభించిన మేము ఏడాదిలోని వాటి సంఖ్యను 70కి చేర్చాం. మా టర్నోవర్ నేటికి 10 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఏడాదిలో బెంగళూరులో 14 క్లౌడ్ కిచెన్లు ప్రారంభించాం. ఇటీవలే ఓ డైనింగ్ హోటల్ని మొదలుపెట్టాం. దక్షిణ భారత స్థాయిలో నమ్మే దొనే బిర్యానీకి ప్రత్యేక బ్రాండ్ కల్పించాలనేది మా లక్ష్యం అంటున్నారు అక్కా చెల్లెళ్ళు. చూశారు కదా ఫ్రెండ్స్, ఒక వినూత్నమైన ఆలోచనతో బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ సాధించిన యంగ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ సక్సెస్ స్టోరీని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, అలానే గుడ్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మరిన్ని స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు బాయ్ ఫ్రెండ్స్.